తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతోనూ సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎం రేవంత్ తో పాటు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రేవంత్ రెడ్డి కలిశారు. ఢిల్లీ నార్త్ బ్లాక్లోని అమిత్ షా కార్యాలయంలో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు రేవంత్. ముఖ్యంగా రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని రేవంత్ కు అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే రాష్ట పునర్విభజన చట్టం 9వ షెడ్యూల్ పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, 10వ షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని అమిత్ షాను రేవంత్ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు అదనంగా కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట విభజన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్ భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, హెచ్ఎస్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకుంటున్నందున ఆ రాష్టం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్లు ఇప్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎం రేవంత్ తో పాటు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి కలిశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయనతో భేటీలో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 60% ఫండింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు ఉత్తమ్. దీనికి సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వాలని కోరామని చెప్పారు. అయితే జాతీయ హోదా ప్రస్తుతం ఏ ప్రాజెక్టుకు ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి చెప్పినట్లు తెలిపారు. ఇతర పథకాలు కింద నిధులు ఇస్తామని షెకావత్ హామీ ఇచ్చారని చెప్పారు ఉత్తమ్. ఈ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా షెకావత్ గారితో డిస్కస్ చేశాము. మరి ఈ ప్రాజెక్ట్ కి తొందరగా సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఇవ్వవలసిందిగా, అదే విధంగా మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ కి తెలంగాణ రాష్ట్రానికి 90 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ లో అండర్ యూటిలైజేషన్ కింద, అదే విధంగా గోదావరి వాటర్ డైవర్షన్ కింద మరో 46 టీఎంసీలు, దీని ద్వారా 90 టీఎంసీ తెలంగాణకు ఆల్రెడీ ఉన్నాయి. ఇది పాలమూరు రంగారెడ్డి స్కీమ్ లో ఉపయోగించుకునే విధంగా మీరు సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ కి మేము వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము. ఈ స్కీమ్ కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ